అనకాపల్లి జిల్లా వి మాడుగులలో మొన్న జరిగిన స్వాతి అనే అమ్మాయి ఘటన కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజ్ లు ఆధారంగా బాధితులు డ్రామాగా గుర్తించారు. నగేష్ ప్రసాద్ లు నిర్దోషులుగా పోలీసులు తేల్చి చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో డీఎస్పీ సునీల్ కుమార్ చోడవరం, సీఐ ఇలియాస్ అహ్మద్, మాడుగుల ఎస్ఐ రామారావు పాల్గొన్నారు. ప్రసాద్ అలియాస్ నౌకరాజ్ అని చెప్పేసి అతని గురించి కూడా చెప్పడం జరిగింది. అతని గురించి చెప్పినప్పుడు ఈ ప్రసాద్ అలియాస్ నౌకరాజ్ అని ఎవరైతే ఉన్నారో అతను కూడా మనం పిలిపించి విచారించడం జరిగింది. విచారించినప్పుడు అతను తన యొక్క నిన్న చేసినటువంటి పనులన్నింటిని కూడా అతను మనకి విచారణలో చెప్పడం జరిగింది. దాన్ని మనం డీటెయిల్డ్ స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసినప్పుడు అతను ఉదయం 6 గంటల టైంలోనే ఇక్కడికి ఒక టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. తన యొక్క ఆటోని అక్కడ పెట్టానని చెప్పి చెప్పడం జరిగింది. సీసీ కెమెరాల్లో చూసినప్పుడు ఆ ఆటో కూడా అక్కడ మనకి కనిపించడం, ఆటో మాత్రం అక్కడ పెట్టినట్టు కనిపించింది. కొంత అడ్డంకి ఉండటం వల్ల మిగతా మనకి ఏది కూడా దేవి తల్లి ఆలయం దగ్గర పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి అతను మహేష్ అనే వ్యక్తిని కలిశానని, ఆ తర్వాత సతీష్ అనే వ్యక్తిని కూడా కలిశానని చెప్పేసి, ఆ తర్వాత అతను ఇటుక బట్టల దగ్గరికి వెళ్ళానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా మనం విచారించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో వాళ్ళ దగ్గరే ఉన్నాడని, ఇన్సిడెంట్ జరిగిన టైంకి అక్కడ లేడని చెప్పేసి వాళ్ళు కూడా ధృవీకరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పాప మనకి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే కంప్లైంట్లో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, పాప చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారం కూడా ఏంటంటే ఇంకొకటి చెప్పింది, ఈ మెడ మీద కోశారని చెప్పేసి అభియోగం మోపబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో గండెం నాగేశ్వరం, ఈ గండెం నాగేశ్వరం అనే వ్యక్తి ఆ పాపను కోయడానికి తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాపకి ఒక విషయం చెప్పాడని చెప్పేసి చెప్పింది. ఆ విషయం ఏంటంటే ఈ పాప యొక్క మేనమామ ఎవరైతే ఉన్నారో, పాప యొక్క మేనమామ కొండబాబు, ఈ పాప యొక్క మేనమామ కొండబాబు ఈ గండెం నాగేశ్వరరావుకి 100,000 రూపాయలు డబ్బులు ఇస్తానని, ఆ పాపను చంపేస్తే 100,000 రూపాయల డబ్బులకు గాను 10,000 ముందుగా అడ్వాన్స్ ఇచ్చాడని, 100,000 రూపాయలు నేను చంపేస్తే నాకు 100,000 రూపాయలు ఇస్తానన్నాడు అని చెప్పేసి ఆ పాపకి చెప్పాడని చెప్పేసి చెప్పడం, మనకి ఆ పాప మనకి చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈ కొండబాబు ఎవరని చెప్పేసి మనం విచారించినప్పుడు ఈ కొండబాబు ఈ పాపకి స్వయాన మేనమామని, తర్వాత ఈ కొండబాబు అనేటటువంటి వ్యక్తి విశాఖపట్నంలో ఎలక్ట్రికల్ పని చేసుకుంటూ ఉన్నాడని చెప్పేసి మనకి చెప్పినప్పుడు ఈ కొండబాబు యొక్క ఫోన్ నెంబరు, తర్వాత ఈ గండెం నాగేశ్వరరావు యొక్క ఫోన్ నెంబర్ మనం తీసుకోవడం జరిగింది. తీసుకుని వాళ్ళిద్దరికి మధ్య ఏమన్నా ఒకళ్ళొకళ్ళు కాల్స్ చేసుకున్నారని చెప్పేసి మనం ఈ కాల్ డీటెయిల్స్, ఈ కాల్ డేటా రికార్డు మొత్తం కూడా తీసినప్పుడు ఈ కాల్ డేటా రికార్డులో గండెం నాగేశ్వరరావుకి, తర్వాత ఈ కొండబాబుకి మధ్యలో అటువంటి ఎటువంటి కాల్స్ కూడా లేవు. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు కాల్స్ చేసుకోలేదు. మనకి టెక్నికల్గా తీసుకున్నటువంటి కాల్ డేటా రికార్డు ప్రకారం ఈ కొండబాబు నాగేశ్వరరావు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి కాల్స్ కూడా మనం ఐడెంటిఫై చేయలేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య కాల్స్ రాలేదు. ఒకరినొకరు కాల్ చేసుకోవడం కానీ, కాల్స్ రిసీవ్ చేసుకోవడం కానీ ఏమీ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆ అమ్మాయి చెప్పిన టైం ప్రకారం మనం సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ వెరిఫై చేసినప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంటే 100,000 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి చెప్పాడని చెప్పేసి అభియోగం మోపబడుతున్న వ్యక్తి కొండబాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ కొండబాబు స్వయాన ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో, ఈ విక్టిమ్ గర్ల్కి మేనమామ, వీళ్ళకి ఈ విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ అండ్ ఈ కొండబాబు వీళ్ళకి ఆస్తి తగాదాలు అనేవి ఉన్నాయి. రీసెంట్గానే ఈ ఆస్తి తగాదాలకు సంబంధించిన రీసెంట్గా పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని వాళ్ళ ఆస్తి పంపకాల గురించి కూడా కొన్ని చర్చలు జరిగాయని, తర్వాత 12వ తారీఖు మార్చి నెల 2022 4 లక్షల రూపాయలని 4 లక్షల రూపాయలని ఈ కొండబాబు అనేటటువంటి వ్యక్తి, ఈ పాప విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ అమ్మగారికి కూడా పెద్ద మనుషుల సమక్షంలో 4 లక్షల రూపాయలని ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. తర్వాత వేపగుంట అనేటటువంటి ఏరియాలో రీసెంట్గా ఈ కొండబాబు తనకున్నటువంటి ఇల్లును అమ్మేసినప్పుడు ఆ ఇంటికి సంబంధించి ఒక 19 లక్షల రూపాయలు వచ్చాయని, ఆ అమౌంట్ను కూడా వీళ్ళు అడుగుతున్నారని చెప్పేసి అతను మనకి చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఈ 4 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక 5 తులాల బంగారాన్ని ఇవ్వమని చెప్పేసి వీళ్ళు అడగడం జరిగిందని చెప్పేసి మనకి పెద్ద మనుషుల్ని విచారించినప్పుడు, తర్వాత కొండబాబుని విచారించినప్పుడు పెద్ద మనుషులు కొండబాబు చెప్పడం మనకి జరిగింది. నెక్స్ట్ ఈ కొండబాబు సీసీ కెమెరాకి సంబంధించిన దాంట్లో ఎన్విఆర్లో సీమాస్ బ్యాటరీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ సీమాస్ బ్యాటరీకి దానికి సంబంధించిన యూపీఎస్ అనేది మన దగ్గర లేకపోవడం వల్ల కరెంటు పోయినప్పుడు ఏమవుతుందంటే టైం కొంచెం డిఫరెన్షియేషన్ అనేది వస్తూ ఉంటుంది. మన సీసీ కెమెరాని మనం ఈ నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఆ వీడియో తీసినప్పుడు ఆ సీసీ కెమెరాలో మన సిస్టంలో డేట్ అనేది 25కు బదులుగా 21 చూపించడం, తర్వాత టైం అనేది 10 గంటల 2 నిమిషాలకు బదులుగా 5 గంటల 38 నిమిషాలు అని చెప్పేసి చూపించడం అనేది మనకి జరిగింది. ఆ డిఫరెన్షియేషన్ మొత్తాన్ని కూడా మనం నిన్న ఈ సీసీ కెమెరాస్ని ఫిక్స్ చేసినటువంటి వాసు అనేటటువంటి
టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ఆ టెక్నీషియన్ కూడా మనం పిలిపించడం జరిగింది. ఆ టైం డిఫరెన్స్ని మనం చూసినప్పుడు 4 రోజుల టైం వెనక్కి చూపిస్తుంది, టైం మాత్రమే వెనక్కి చూపిస్తుంది, ఫుటేజ్ మాత్రం నిన్నటిది వెనక్కి చూపిస్తుంది. తర్వాత 4 గంటల 24 నిమిషాల టైం అనేది తేడా చూపించడం జరిగింది. దానికి గల రీజన్ ఏంటని చెప్పేసి అడిగినప్పుడు సీమాస్ బ్యాటరీలో ఉండేటటువంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల అట్లా టైం అనేది డిఫరెన్షియేషన్ జరుగుతుందని చెప్పారు మనకి. చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం మనం నిన్న వెంటనే మళ్ళీ అదే జంక్షన్కి పంపించడం జరిగింది. అదే జంక్షన్కి పంపించి వైఎస్ఆర్ జంక్షన్, మన బస్టాండ్ జంక్షన్ ఏదైతే ఉందో, వైఎస్ఆర్ స్టాచ్యూస్ ఉన్నటువంటి జంక్షన్ ఏదైతే ఉందో, ఆ బస్టాండ్ జంక్షన్కి వెళ్ళి ఆ బస్టాండ్ జంక్షన్లో ఉన్నటువంటి హల్వా షాప్, దంగేటి మూర్తి గారి యొక్క హల్వా షాప్లో అదే జంక్షన్లో సీసీ కెమెరా ఉంది. అదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ సీసీ కెమెరా టైమింగ్ని, తర్వాత అదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన సీసీ కెమెరా టైమింగ్ని రెండింటిని కూడా కంపేర్ చేయడం జరిగింది. రెండింటిని కంపేర్ చేస్తే ఆ ఒరిజినల్ ఇప్పుడు మన దంగేటి మూర్తి గారి యొక్క సీసీ కెమెరాలోనేమో టైము ఎగ్జాక్ట్గా 25వ తారీఖు 4/22/22 10:02 అట్లా టైం చూపిస్తూ ఉంది. కానీ మన సీసీ కెమెరాలో మాత్రం 21/04/2022 5:38 టైం చూపిస్తున్నాం. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందనేది మన టెక్నీషియన్స్ అడిగినప్పుడు ఈ సీమాస్ బ్యాటరీలో ఉండే ఫ్లక్చుయేషన్స్ వల్ల టైం అనేది అప్డేట్ అవ్వదు సార్, కొన్ని కొన్నిసార్లు టైం డేట్ అప్డేట్ అవ్వవు, అందుగురించి మనకి 4 రోజుల 4 గంటల 24 నిమిషాల తేడా రావడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పింది. ఆ రెండు ఫుటేజ్ని మనం అదే టైంకి రెండు ఫుటేజ్ని మనం అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది. దాన్ని మీడియా సమక్షంలో ఇప్పుడు మీకు కూడా నేను చూపించడం జరిగింది. దీన్ని మీరు తీసుకోవచ్చు. విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ మేనకోడల్ని పెళ్లి చేసుకోమని చెప్పేసి వీళ్ళు అడగడం జరిగింది. మేనకోడల్ని పెళ్లి చేసుకోమని చెప్పేసి అడిగినప్పుడు ఈ కొండబాబు ఆ పాపని నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెంచాను, నేను ఆ పాప నేను పెళ్లి చేసుకోలేను, ఆ పాపకి నాకు దాదాపుగా 18 సంవత్సరాల వయసు తేడా ఉంది, నేను చేసుకోనని చెప్పేసి చెప్పడం జరిగింది. చేసుకోనని చెప్పినప్పుడు ఈ కొండబాబు వేరే వాళ్లతో నెక్స్ట్ మంత్ 4వ తారీఖు అంటే మే 4వ తారీఖున పెళ్లిని పెళ్లి చేసుకోవడానికి కానీ వేరే సంబంధం చూసుకోవడం జరిగింది. రీసెంట్గా నిశ్చితార్థానికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి గాను ఈ విక్టిమ్ గర్ల్కి సంబంధించినటువంటి తల్లిదండ్రి, తల్లి, తర్వాత విక్టిమ్ గర్ల్కి సంబంధించినటువంటి బామ్మగారు అయినటువంటి ఈ నరసాయమ్మ, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఏమడిగారంటే ఆ విక్టిమ్ గర్ల్ని నువ్వు పెళ్లి చేసుకో, లేదంటే కనుక ఆ పాపకి పెళ్లికి ఖర్చు అయ్యే డబ్బులన్నీ కూడా ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. అంటే నేను పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే ఆ పాప వయసు నా వయసుకి 18 సంవత్సరాలు తేడా ఉంది, తర్వాత ఈ పాపను నేను పెళ్ళి నేను చేయలేను, ఎందుకంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవు, పాప పెళ్లి ఖర్చులు నేను పెట్టుకోలేని చెప్పడం జరిగింది. ఇది నిన్న మనం ఈరోజు మొత్తం కూడా విచారించినప్పుడు మనకి తెలిసినటువంటి ప్రాథమిక సమాచారం మొత్తం కూడా నేను మీకు మీడియా సమక్షంలో నేను మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. తర్వాత దీని ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఇది కంటిన్యూ అవుతున్నప్పుడు మీకు నేను సీసీ కెమెరా ఫుటేజ్ కూడా నేను చూపిస్తాను.